నిజాంపేట మండల కేంద్రంలో సిపిఐ 90వ వార్షికోత్సవాలను స్థానిక కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఘనంగా నిర్వహించి సిపిఐ మండల కార్యదర్శి నాలం బాలాగౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ 95వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మెదక్ జిల్లా సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, ఏఐటియుసి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు జిడి యాదగౌడ్, సిపిఐ మండల కార్యదర్శి నాలం బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 95వ వార్షికోత్సవాలను జరుపుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మెదక్ జిల్లా కమిటీ నుంచి, కమిటీ వైపు నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ 26 తారీఖు 90 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల సిపిఐ పార్టీ జెండా ఎగరవేస్తూ వార్షికోత్సవాలు జరుపుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిస్తా ఉన్నాం. చరిత్ర గురించి చర్చ నిరుపయోగంగా చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతులను చర్చలు పిలిచి ఈ 3 నల్ల చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రైతులను, ప్రజలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలను ఉద్భుతం చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల వంచి హక్కులు సాధించుకోవడం జరుగుతుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పక్షాన భారతీయ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.